ఆస్ట్రేలియా వేదికగా ఈ నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. ఇందులో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు అక్టోబర్ 23న అమీతుమి తేల్చుకొనున్నాయి. అయితే ఇప్పటికే భారత జట్టులో కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దాయాది పాకిస్తాన్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. పాక్ జట్లోని కీలక బౌలర్ షాహీన్ అఫ్రిది వరల్డ్ కప్ లో ఆడటంపై సందిగ్ధం నెలకొంది. ఇటీవలే షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమయ్యాడు. అయితే ఈ నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ షాహీన్ పూర్తిగా కోలుకోకుండా ఆడి రిస్క్ చేయవద్దని సీనియర్లు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో షాహీన్ అఫ్రీది ఆరోగ్య పరిస్థితిపై పాకిస్తాన్ క్రికెటర్ బోర్డ్ చీఫ్ రమీజ్ రాజా అప్డేట్ ఇచ్చాడు. తాను షాహీన్ ను కలిశానని, టీ20 వరల్డ్ కప్ కు అతడు 110% ఫిట్ గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షాహీన్ అఫ్రీది ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అతని రికవరీ చాలా బాగుంది. ప్రస్తుతం 90% ఫిట్నెస్ సాధించాడు. మ్యాచ్ సమయానికల్లా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా చిరకాల ప్రత్యర్థి భారత్తో మ్యాచ్కు ముందే షాహీన్ 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలని భావిస్తున్నాడని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.